పేదోడి భూమికి డిమాండ్ పెరిగితే రియల్టర్ల కళ్ళలో కాసులు కనిపిస్తాయి. ప్రశాంతంగా ఉండే కుటుంబాల మధ్య వివాదాలు సృష్టించి కాజేయాలని చూస్తున్నారు. దీనికి రాజకీయ రంగు పులుముకోవడంతో రియల్టర్లకు అడ్డు అదుపు లేకుండా పోయింది. పేదోడి భూమిపై రియల్టర్లు కన్నేసిన ఘటన ఇబ్రహీంపట్నం యాచరం మండలంలో చోటు చేసుకుంది. భూములను అమ్మాలని ఏకంగా ఎమ్మెల్యే పుత్రరత్నమే ఒత్తిడి చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని తక్కలపల్లి వాసి ఆరోపణలు చేస్తున్నారు. అధికార బలంతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని అంటున్న బాధితుడు వెంకటేష్తో మా క్రైమ్ బ్యూరో చీఫ్ దేవేందర్ ఫేస్ టు ఫేస్. నగర శివార్లో భూముల ధరలకు రెక్కలు రావడంతో రియల్టర్లు రెచ్చిపోతున్నారు. చిన్న వివాదాస్పద భూమి ఉంటే చాలు, చినికి చినికి గానివాళ్ళలా గొడవను పెద్ద చేసి భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఇబ్రహీంపట్నం వద్ద ఒక గొడవ ఎమ్మెల్యే తలినికి ఎందుకు తగిలింది? అసలు వారి మధ్య ఉన్న వివాదం ఏంటి? ఎందుకు కబ్జాలు ప్రయత్నం చేస్తున్నారని ఎందుకు రాజ్ న్యూస్ను సంప్రదించారు ఒక వ్యక్తి. చెప్పండి వెంకటేష్ గారు, ఎందుకు అంటే ఈ ఇలాంటి భూమి కబ్జా చేస్తున్నారు ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే అని చెప్పేసి మీరు ప్లకార్డ్స్ పట్టుకొని మరీ ప్రచారం చేస్తున్నారు, న్యూస్ ఛానల్ తిరుగుతున్నారు, మీకు ఎలాంటి ఆటంకాలు కలుగుతున్నాయి? ఎందుకు ఇలాంటి అంటే ఈ విధంగా చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? మా పాలవల్లు భూమి సర్వే నెంబర్ 165 తక్కలపల్లి రెవెన్యూలో 10 ఎకరాల 19 గుంటలు ఎమ్మెల్యే కొడుకు మధ్యవర్తిగా ఉండి 10 సార్లు 100 సార్లు వచ్చి ఆయన వాళ్ళ బినామీ కావచ్చు, అంజర్లు కావచ్చు, రియల్టర్లో పెద్దవాళ్ళు కావచ్చు, వాళ్ళకు మధ్యవర్తిగా ఉండి తనే మొత్తం వ్యవహారాన్ని చక్కబెట్టే విధంగా తరచూ సందర్శించడం జరిగింది. మాకున్నటువంటి 5 ఎకరాల 9 గుంటలు 4 అన్నదమ్ములకి ఎకర 10 గుంటలు వస్తుంది అందరికీ. మాకు ఆ భూమి తప్ప వేరే దిక్కు లేదు, దారి లేదు. ఆ భూమికి ఉన్నందువల్ల మాకు ఊరితో సంబంధం. భూమే లేనప్పుడు మాకు ఆ ఊరితో సంబంధం ఏ విధంగా ఏర్పరచుకోగలం? మా భూమికి మాకడకుండా దౌర్జన్యంగా వస్తున్నారు, మా పొలంలో ఉన్నటువంటి కుంటకట్ట తొలగిస్తున్నారు, మా పొలంలోనే కడిలేస్తున్నారు, దారి తీస్తున్నారు. మేము ఇదేందని ప్రశ్నిస్తే ఎమ్మెల్యే గారు సూత్రధారిగా ఉండు, కొడుకు ఏమో పాత్రధారిగా ఉంటుర్రు, వాళ్ళ అంచర్లేమో డ్రామా ఆర్టిస్టులాగా ఉన్నారు, మా పాలల్లేమో పైల్వాన్లాగా బిహేవ్ చేస్తున్నారు. ఇదెక్కడ న్యాయం అనేది నేను గవర్నర్ డీజీపీ గారి కార్యాలయంని సంప్రదించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, సిపి గారి కార్యాలయం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, కలెక్టర్ గారికి కూడా ఎమ్మెల్యే కొడుకు మీద ఎస్సీఎస్టీ అట్రాసిటీ పెట్టడం జరిగింది, ఎస్సీఎస్టీ కమిషన్ కూడా సంప్రదించి కేసు పెట్టడం జరిగింది. అదేవిధంగా నేను మానవ హక్కుల కమిషన్ని కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే నేను ఒక తప్పుడు మేమేమైనా వాళ్ళ ప్రభుత్వం ఉంది, ఎంక్వైరీ చేయని ఎంక్వైరీకి ఎందుకు భయపడుతున్నారు? నేను అన్ని ప్రూఫ్ చూపిస్తా అంటున్నాగా, మీరు సచిల్లో అయితే నిరూపించుకోవాలి కదా. మీరు ఎందుకు మమ్మల్ని ఇబ్బందులు చేస్తున్నారు? మీరు కొన్నారు వాస్తవమే, అది ఎప్పుడు? మీరు కడిలేసుకున్న తర్వాతనే మాకు తెలిసింది. కడిలేసుకున్న తర్వాత మా దాంట్లో ఎందుకు వచ్చి కడిలేస్తున్నారు? మా కింద హద్దులు ఏమైనా చూపించిర్రా? కింద హద్దులు చూపించాలి అంటే చుట్టూ రౌండప్ చేసి మా భూమి మాకు తెలియకుండా మేము అమ్ముకొని పోయే విధంగా చేయాలన్న మీ ఉద్దేశం? మా పొలంలోకి మీ కార్యకర్తలకు ఏమవసరం? మీకు ఏ సంబంధం లేనప్పుడు ఈ కారెవరిది? సెల్ ఫోన్ టవర్ పిన్ పాయింట్ పెడితే నువ్వు దొరకవా? నువ్వు ఏ టైం వచ్చినావో నేను చెప్పనా? ఎన్నిసార్లు వచ్చినావో నేను చూపెట్టనా? ఎంక్వైరీ అయితే నేను అన్ని చూపిస్తాను కదా. ఎంక్వైరీకి నేను సిద్ధంగా ఉన్నా, మీరెందుకు సిద్ధం లేరు? ఎమ్మెల్యే మా పాలల్ని రెచ్చగొట్టి ఎన్నిసార్లు కొట్లాడబెట్టి ఎన్నిసార్లు మా మీద కేసులు బనాయించిన రోజులు ఆ టైంలతో సహా నేను చెప్తాను కదా. మీరు ఎంక్వైరీ చేయండి అని కోరుకుంటున్నాను నేను ప్రభుత్వాన్ని. ఎందుకు మీరు రౌడీయిజంగా బిహేవ్ చేస్తున్నారు? మీరు ఎక్కడ చూసినా కానీ కబ్జాలు ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి మీ మీద? మీ ఆరోపణలు లేని విధంగా మీరు ఎందుకు సమాధానం ఇవ్వట్లేదు? ఎందుకు భూముల రేట్లు పెరిగినాయనేది మా భూమి మీద మీకు కన్ను పడ్డదా? అంటే భూములు 7 రేట్లు పెరిగితే ఆడొచ్చి మీరు వాళ్తారు. మాకు ఉన్న భూమి ఏంది? 1 ఎకరం 10 గుంటలే కా మనిషికి వచ్చేది. మాకు 100 ఎకరాలు 10 ఎకరాలు ఉంటే మేము వదిలిపెట్టి పోతుండే. ఈరోజు మీడియా ముందు రావడానికి, హెచ్ఆర్సీకి సంప్రదించడానికి ప్రధాన కారణం ఏంటంటే సామాన్యమైన రైతులు మమ్మల్ని ఇంత ఇబ్బందులు పెడుతున్నావు అంటే మిగతా వాళ్ళకి ఎంత కబ్జా చేయొచ్చు? మీరు మీ కబ్జాతనం ఎక్కడ? ఇక్కడ నుంచి మాల నుంచి మొదలు పెడితే ఇంజాపూర్ కట్ట వరకు ఉంది. ఏ సర్వే నెంబర్లు ఎంతెంత అంటే మీ మీద ఎమ్మెల్యే బాధితుల సంఘం పెడితే 100 మంది కాదు 1000 మంది వచ్చి సభ్యత్వాలు తీసుకుంటారు. మీ పార్టీ సభ్యత్వాల కంటే ఈ సభ్యత్వమే ఎక్కువ ఉంటుంది. దానికి నేను సవాల్ చేస్తున్నా, ఎమ్మెల్యే బాధితుల సంఘం పెడదామా లేకుంటే న్యాయ విచారణకు మీరు సిద్ధమా? అంటే ఎందుకు ఈ విధంగా ఎమ్మెల్యే కొడుకు బంటి కానీ ఎమ్మెల్యే వారందరూ కూడా ఎందుకు వస్తున్నారు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పైన ఇంత తీవ్రమైన ఆరోపణలు చేయడానికి? అంటే మీరు ఒక చిన్న భూమి ఉంది, అంటే మీకు ఒక 1 ఎకరం 10 గుంటలు ఉంది, మీకు అదే జీవనాధారం, అలాంటివి ఉన్నాయి. అంటే ఇలాంటి ఇష్యూని మిగతా ఎందుకు అంటే ఇంత స్ట్రాంగ్గా మీరు ఫైట్ చేస్తున్నారు? అంటే చాలామంది రాజకీయ నాయకులు కూడా ఒత్తిడి చేస్తే అమ్ముకొని పోతారనే ఒక వెనుకడి ఉంటుంది. మీరెందుకు ఈ విధంగా స్ట్రాంగ్గా ఫైట్ చేసి ఈ విధంగా ఎమ్మెల్యేని ఢీకొని డైరెక్ట్ నేరుగా ఇంతగానం ఫైట్ చేస్తున్నారు?
11 సంవత్సరాల ఎమ్మెల్యే 12 రీళ్ళ సినిమా కంప్లీట్ చేసుకున్నాడు. 2 రీళ్ళు మిగిలి ఉంది. అది ప్రజలు తీర్పు చెప్తారు. గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు యాక్షన్ ద్వారా, కేటీఆర్ గారు యాక్షన్ ద్వారా డీజీపీ గారైనా ఎంక్వైరీ చేసి ఉన్నత స్థాయి అధికారులు ఎంక్వైరీ చేస్తే నేను అన్నీ సమర్పిస్తాను. అక్కడ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ చేసి సంఘటన స్థలాన్ని వస్తే ప్రతిదీ వివరిస్తాను. అది పూర్తవుతుంది. అయితే ఎమ్మెల్యే గారు ఎందుకు ఇంట్రెస్టో మాకు తెలియదు, ఎందుకు మమ్మల్ని హింసిస్తున్నాడో మాకు తెలియదు. నేను 28 జులై 2019 నాడు ఆయన కొడుకు మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే మాకు తెలియకుండా మా పొలంలో ఉన్నటువంటి కుంట కట్టను జేసీపీ తోటి తీశారో అప్పుడు డైల్ 100కి ఫోన్ చేయడం జరిగింది. సంఘటన స్థలంకి వెళ్ళాం. అప్పుడు ఏం చేయాలి? వెంటనే సీజ్ చేయాలి. దుక్కి దున్ని వ్యవసాయం చేద్దాం అనుకున్న పొలంలో మే 14 ట్రాక్టర్ పోతే డైల్ 100 చేయడం జరిగింది. ఎక్కడో ఉండి మేము డైల్ 100 చేస్తే పొలంలో ఒంటరిగా ఉంటారు మా పేరెంట్స్, ముసలి వాళ్ళు, వాళ్ళకి చదువు రాదు. వాళ్ళు మాకు చెప్పినప్పుడు మేము సమాచారం ఇస్తే మేము ఎప్పుడు వీళ్ళ పంచాయతీని అక్కడే కూర్చోవాలా, పొలం దగ్గరనే కూర్చోవాలా? అప్పుడు ఎందుకు సీజ్ చేయాలి ట్రాక్టర్కి? ఇది జొన్న చేను వేసుకునే పొలం ఎంత ఖరాబ్ చేశారు. దాని తర్వాత 7వ తారీఖు నాడు పంట చేను మేపిచ్చిర్రు, పొలం మొత్తం బోరేం చేసింది. అంటే ఇది ఎవరైనా మానవత్వం ఉన్న వ్యక్తులు చేస్తారా, డబ్బున్న వాళ్ళు చేస్తారా? ఎంతమంది పైన కేసులు నమోదయ్యాయి? మీరు ఇచ్చిన కంప్లైంట్ పైన ఏ విధంగా దర్యాప్తు జరుగుతుంది? వాళ్ళ మీద ఈగ వాళ్ళకుండా వాళ్ళు చూసుకుంటున్నారు. మా పాలు వాళ్ళ మీద ట్రెస్పాస్ కేసు అయింది. 8వ తారీఖు నాడు ట్రెస్పాస్ కేసు అయితే 11వ తారీఖు నాడు మళ్ళీ మా పాలు వాళ్ళు పోలీసుల వాళ్ళ సమక్షంలో వచ్చి మా అన్నను మా వదిలిను కొట్టిర్రు. కొట్టిన తర్వాత మళ్ళీ కౌంటర్ కేసు అయింది. అసలు అంత దూరం విన్న వ్యక్తి ట్రెస్పాస్ అయిన వాళ్ళు మళ్ళీ మా దగ్గర వచ్చి మా అన్నను వదిలిని కొట్టాల్సిన అవసరం వచ్చింది? అంటే ఎవరు నేర్పితో కొట్టిర్రు? మీ పార్టీ లీడర్లు అందరూ అక్కడ సమక్షంలో కొట్టాలనే ఉంది. వాళ్ళు కొడుతుంటే కూడా ఎందుకు కొడుతున్నారని అక్కడున్న స్థానిక సర్పంచ్ కానీ మా సర్పంచ్ కానీ ఎందుకు వారించలేదు? అంటే మీ దౌర్జన్యం ఏంది? కొట్టి భయభ్రాంతులకు గురి చేస్తే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, పారిపోవాలి. అంటే ఏంది మీ ఉద్దేశం? ఏముంది మాకు బలవంతంగా మా భూమి గుంజుకోవాలనా, లేకుంటే మా అంతల మేము మిమ్మల్ని అమ్ముకొని మేము వెళ్ళిపోవాలనేదా మీ ఉద్దేశం? అదే మాకు తెలియాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఎందుకు అక్కడ డెవలప్మెంట్ ఏం జరుగుతుంది? ఏమైనా కంపెనీలు కానీ ఇంకేమైనా వస్తున్నాయా? అంటే ఎమ్మెల్యే కన్నుబడడానికి అంత పెద్ద అక్కడ ప్రాబ్లం ఏమై ఉంటుంది? అంటే వాళ్ళు దాదాపు 12 కోట్లకు అమ్ముకున్నారని వినికిడి. ఎన్ని కోట్లకు అమ్ముకున్నారో మాకు తెలియదు. మాకు కూడా కొంచెం ఆఫర్ చేశారు, ఎక్కువగా అయినా ఇస్తాము అమ్ముకు. మా భూమికి నాకు సెంటిమెంట్ ఏంటంటే మా తాత ద్వారా వారసత్వంగా వచ్చిందని సెంటిమెంట్. మా తాత సాధు, వాళ్ళ నాన్న సాధు, నేను సాధుతత్వాన్ని అనుసరిస్తాను. చిన్నప్పటి నుంచి 16 సంవత్సరాల వరకు చెప్పులు వేసుకోలేదు. ఇంత నేను స్వయంభు మహావిష్ణువుని పొందిన వ్యక్తిని. నేను గాంధేయవాదిని, ఆయన బ్రాంధేయవాది. ఆయనకు డబ్బులుండొచ్చు, నాకు మానవత్వం ఉంది. నేను ఆరోపించే ఆరోపణలు ప్రతి తప్పు కాదు నిజం అనేసి ఇబ్రాహీంపట్నం కట్ట మీద ఉన్నటువంటి మైసం మీద ఒట్టేసి తడిబట్టలతో ఒట్టేసి నేను అది నేను వాదించేది నేను నిజమని నేను నిరూపిస్తాను. నేను ఆరోపణ చేసేది తప్పని మీరు అదే తడిబట్టలతో స్నానం చేసుకొని వచ్చి నువ్వు ఆరోపించేది తప్పని మీరు చెప్పగలరా? భూములు రెట్లు పెరిగినాయి. అమ్ముకొని పోతే మేము వెంచర్ చేస్తామైనా వాళ్ళ ఉద్దేశం ఉండొచ్చు, ఏముండొచ్చు. నేను 1 ఎకర 10 గుంటలు ఉన్న భూమికి గోడ కట్టాలని వాళ్ళు చూస్తే మఠం కట్టాలని నేను చూస్తున్నాను. హాతిరం బావజీ మఠం కట్టాలని ఇటు ఆధ్యాత్మిక కోరికలు ఉన్న వ్యక్తిని ఆడగట్టుకోవాలని గట్టిగా పట్టుకొని నేను ఉన్న వ్యక్తిని చావుకనే సిద్ధంగా ఉన్నాను. ఈరోజు ఆయనకు అనుచరులు ఉన్నారంట, పూసల బస్తీ ఏదో అంట. వాళ్ళందరూ వచ్చి కార్పొరేటర్ చేసినప్పుడు పూసల బస్తీలు ఏదో గ్యాంగ్ మెయింటైన్ చేసిందంట. వాళ్ళందరూ వచ్చి ఎవరెవరో వచ్చి వాగ్ దౌర్జన్యం చేసుకుంటూ వార్నింగ్లు ఇచ్చుకుంటూ పోతుర్రు. నేను అంత వార్నింగ్లు ఇచ్చుకున్నా, ఆయన కొడుకుకి పేరెందుకు తీసుకురా అని ఎన్నో ఫోన్లు వస్తున్నా, బెదిరింపు కాల్స్ వస్తున్నా. వాళ్ళ సర్పంచ్ వీరవిహారం ఇంటి ముందు వచ్చి గ్యాంగ్లు ఏర్పాటు చేసుకొని ఊళ్ళందరూ వాళ్ళ పార్టీ కార్యకర్తలను తీసుకొచ్చి మా మీద ఏదో దౌర్జన్యం చేసుకుంటే ఎన్ని చేస్తున్నా ఊ అంటే మా పొలాలను వస్తున్నా కానీ మేము ఎందుకు భయపడ ప్రాణాలు త్యాగం చేయడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాను. ఆయన ఎక్కడ మర్డర్ చేస్తారో చేయించని, ఏడ దౌర్జన్యం చేస్తారో చేయించని. ఈరోజు నేను ఆడమ్ముకొని ఆయన భయానికి ఆయన గుండా రౌడీజం చేస్తాడంట, అన్నీ చేస్తాడంట, ఆయన గ్యాంగులు ఉన్నాయంట చంపేస్తాడంట సంపని. అయితే అన్నీ చేస్తాడని మేము భయపడి ఇంకో చోట పోయి భూమి కొన్నాను అనుకో, అక్కడ ఇలాగా ఇంకో గుండా తయారైతే నేను ఎక్కడ పోవాలి? ఈ సమాజంలో సృష్టిలో బతకాలా వద్దా అనేది ఒక కాన్సెప్ట్. నేను ఆరోపించేది 2015-16 చట్టం ప్రకారం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాను. దానిపైన ఎందుకు న్యాయ విచారణ జరగట్లేదు? ముందు అరెస్ట్ చేయండి, నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు సమర్పిస్తాను. మా భూమిలో మీరు రావాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరు ఎందుకు వస్తున్నారు? మీ అనుచరులు ఎందుకు వస్తున్నారు? మీ అనుచరులు నిలబడ్డ ఫోటోలు చూపించనా నేను మా పొలాల్లో ఉండి? పోలీసులను పెట్టి మీరు సర్వే చేయించాల్సిన అవసరం ఏముంది? ఆ సర్వే చేసేటప్పుడు మాకెందుకో ఒక్క సర్వే నెంబర్లో 10 మంది పట్టేదారులు ఉంటారు. 10 మంది పట్టేదారులు ఉన్నప్పుడు ఇంటిమేషన్ ఇచ్చేది తెలియదా? అంటే బౌండరీ వాళ్ళకి ఇస్తారంట 10 మంది ఉండదు, దాంట్లో 100 మంది ఉండని. మళ్ళీ పక్కన సర్వే చేయించేస్తుంది మాకు ఇంటిమేషన్ ఇవ్వరా? మాకు పాస్బుక్లు ఉన్నాయి దేనికోసం?
మేము పొజిషన్లో ఉన్న దేనికోసం? మాకు భూమి సంక్రమించింది దేనికోసం? అంటే మా భూమి ఎవరో వచ్చి గొట్టు గెట్టు కొలుచుకుంటూ పోతాడు, కానీ మేము ఎవరిని ఏం అనొద్దు. ఎందుకు వచ్చిరంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదనా? అంటే మీరు దొంగ సర్వేలు చేస్తారు, పోలీసులను అడ్డు పెట్టుకొని మీరు చేస్తారు. మేమేనా అంటే ఎందుకు వచ్చినట్టు అందరు, అసలు గుమిగూడి ఎందుకు వస్తున్నారు? మీకు అధికారం ఉందని మీరు అందరు రౌడీలు ఎందుకు వస్తున్నారు మా పొలానికి అనేది నా క్వశ్చన్. ఓకే, మొత్తానికైతే ఇది ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే అతని కుమారుడు కబ్జా భాగవతం చేస్తున్నారని కూడా వెంకటేష్ ఆరోపించడం జరుగుతుంది. అందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి, ఎంక్వైరీ చేయాలి. ఎక్కడైనా ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ ఇంకెక్కడైనా కూడా వచ్చినా కూడా తమ భూమి ఎక్కడి నుంచి సంక్రమించింది, వారసత్వంగా వచ్చింది అని పూర్తిగా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ఆధారాలు ఏదైతే కంప్లైంట్ చేస్తున్నారో కంప్లైంట్ పైన ఎక్కడ కూడా విచారణ జరగట్లేదు. అది అందుకు ఎమ్మెల్యే ఒత్తిడి చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ భూమి వలన తమ భూమి కోల్పోవాల్సి వస్తుంది, తనకి బెదిరింపులు వస్తున్నాయి, అలాగే భూమి అమ్ముకొని పోవాలని బేరసారాలు ఆడుతున్నారు అని చెప్పేసి కూడా వెంకటేష్ చెప్తున్నారు. ఏదైనా ప్రభుత్వం నిక్కసుగా విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాల్సి ఉంటుంది. ఎవరికి బాధితులైనా ఎవరైనా పాలిగొడవలు కానీ భూ పంపకంలో తేడాలు వచ్చినా కూడా వెంటనే స్పందించి దానికి ఒక పరిష్కారం చూపాల్సి ఉంటుంది. కానీ అదే ఆసరా చేసుకొని అదే క్యాచ్ చేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని తక్కువ ధరకు భూములు కొన్న వారికి మాత్రం ఇది ఎట్టి పరిస్థితుల్లో క్షమించరాని నేరంగా కూడా భావించాల్సి ఉంటుందని చెప్పేసి కూడా చెప్పవచ్చు. ఎందుకంటే భూ తగాదాలే రాజకీయ నాయకులకు పెట్టుబడిగా మారాయని చెప్పేసి చెప్పడానికి కూడా మరొక ఉదాహరణని కూడా బాధితులు ఆరోపించడం జరుగుతుంది. ఓటు స్టూడియో.